ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ టూ మెగా ఆప్షన్ పైనే అందరి దృష్టి నెలకొంది బెంగళూరు వేదికగా జరగనున్న వేలంపాటలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంపికపై ధోని స్కెచ్ ఎలా ఉండనుంది ఈసారి వర్కౌట్ అవుతుందా లేదా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ కు పేరుందనే విషయం అందరికీ తెలుసు ఏకంగా ఐపీఎల్ టైటిల్ నాలుగు సార్లు గెలిచిన జట్టు ఈ ఘనత అంతా జట్టు సారధి ఎంఎస్ ధోనీదే జట్టు ప్రయోజనాల కోసం సరైన కఠిన నిర్ణయాలు తీసుకోవడం త్యాగం చేసేందుకు కూడా సిద్ధం కావడం అతడి ప్రత్యేకత ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ రిటెన్షన్కు ముందు తన స్థానాన్ని రవీంద్ర జడేజా కోసం త్యాగం చేయడమే దీనికి నిదర్శనం ఎందుకంటే రిటెన్షన్ విషయంలో సిఎస్కే జట్టు ధోనీకు అత్యధికంగా పదహారు కోట్ల రూపాయలు చెల్లించేందుకు రెండవ స్థానంలో రవీంద్ర జడేజాకు పన్నెండు కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది కానీ రవీంద్ర జడేజా అవసరాన్ని గుర్తించి తన స్థానంలో జడేజాను తీసుకునేలా చేశాడు ఫలితంగా జడేజాకు పదహారు కోట్లు తనకు పన్నెండు కోట్లు దక్కుతున్నాయి ఇక మూడవ స్థానంలో మేయిల్ అలీ ఎనిమిది కోట్లు ్రాజ్ గైక్వాడ్ ఆరు కోట్లతో అయ్యారు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యానికి కూడా ధోని నిర్ణయంపై మంచి గురి ఉంది ఎందుకంటే ఎప్పుడూ నిరాశపరచలేదు అత్యుత్తమ జట్టుని ధోని ఎంపిక చేస్తాడని అభిప్రాయం ఆ జట్టు యాజమాన్యానికి ఉంది ఈసారి కూడా ఆక్షన్లో అనుసరించాల్సిన వ్యూహాలు ప్రణాళికల్ని సిద్ధం చేశాడు